హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, నాగోల్, హైత్ నగర్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, గడ్డి అన్నారం, మలక్పేట్ పరిసర ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తుంది. భారీ వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక పలు చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఎల్బీ నగర్, నాగోల్, హైత్ నగర్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, గడ్డనారం, మలక్పేట్ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. భారీ వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక పలు చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఎల్బీ నగర్, నాగోల్, హైత్ నగర్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, గడ్డన్నారం, మలక్పేట్ పరిసర ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తుంది. అయితే భారీ వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక పలు చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడెక్కడ జీహెచ్ఎంసీ సిబ్బంది క్లియర్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నుమాన్. ఎస్ శంకరి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నైరుతి రుతుపవనాలు విస్తారంగా విస్తరించడంతో ఇటు దానికి తోడు ఇటు బంగాళాఖాతంలో ద్రోణి కూడా ఏర్పడడంతో ఆ రాగల 2-3 రోజుల పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికీ ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇటు మలక్పేట, సంతోష్ నగర్, ఎల్బీ నగర్, దాంతోపాటు ఇటు చైతన్యపురి కానివ్వండి, నాగోలు, ఉప్పల్, కాప్రా సిటీలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. రాగల 2-3 రోజుల పాటు కూడా వాతావరణం ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావం వల్ల మాత్రమే సో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం చూసుకుంటే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటు మలక్పేట కానివ్వండి, చాదర్ఘాట్, దాంతోపాటు ఇటు సంతోష్ నగర్, ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాల తీవ్రతలకు చెట్లు కూడా కూలినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇటు జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, అదేవిధంగా మాన్సూన్ బృందాలను కూడా సిద్ధం చేసి పెట్టారు. సో ఈవినింగ్ నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసినటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ
అధికారులు అయితే అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. రాగల 2-3 రోజుల పాటు కూడా ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రమే ఇటు గ్రేటర్ పరిధిలోని ఇటు ఓల్డ్ సిటీ కానివ్వండి, ఎల్బీ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్, అదేవిధంగా మాన్సూన్ బృందాలు అయితే ప్రస్తుతం రంగంలోకి దింపినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు శంకరి.